అంటే సంతానం సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే నమస్తే రమగారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని విన్నాం కదండి అయితే ఈ అన్నదానం అనేది ఎక్కడ చేస్తే ఎవరికి చేస్తే పూర్తి ఫలితం ఉంటుంది రమ్మగారు ఆకలిగా ఉన్నవాడికి దానం చేయటమే అత్యద్భుతమైన అన్నదానం ఎవడు అన్న తుడుగా ఉంటాడో వాడికి పెట్టిన దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పాయింట్ ఇది కాకపోతే ఇవాళ రేపు మనం అన్నదానాల విధానాలు మారినాయి ఇప్పుడు దేవాలయాల్లో ఏ దేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాం ఓ వెయ్యి రూపాయలు అన్నదానాన్ని కట్టేస్తాం మన మ్యారేజ్ డే రోజునో బర్త్డే రోజునో పిల్లలు పుట్టినరోజుల నాడో త మామగారి తిదినాడో కట్టేస్తాం కదా నాయనమ్మ పేరు మీద ఎవరో ఒకరికి పోయి వాళ్ళు తిదినాడు వాళ్ళ నక్షత్రాన్ని నాడు చేసేలాగా ఆ రోజున ఆ క్షేత్రానికి ఆ ఆ గుడికి ఆ గొప్ప వచ్చిన వాళ్ళు తినిస్తూ ఉంటారు ఇది ఒక పంద అలవాటైంది కొన్ని దేవస్థానాల్లో నిత్యము అన్నదానం ఉంటుంది ఓ గురువారం ఓ శుక్రవారం కాకుండా నిత్యము భోజన సదుపాయం ఉంటుంది గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు భోజనం చేయొచ్చు ఆ వేళకి అంటే ఇప్పుడు అన్నార్థుడు అంటే అన్నం అస్సలు లేక అలమటించేవాడనే కాదు వేళకి భోజనం మధ్యాహ్నం రెండు అయ్యేసరికల్లా భోజనానికి వెతుక్కుంటాము ఏ ప్రాణైనా ఆహారపు వేళకి ఆకొన్నట్టే కదా అంతే ఆ వేళలో పెట్టినా కూడా భోజనం దా అన్నదాన ఫలితాన్ని ఇస్తుంది రెండింటికి ఫుడ్ దొరకలేదు మూడైపోయింది ఎక్కడా దొరకలే ఒక చిన్న కాకా హోటల్ కనపడినా హామయ అన్నదాత అని అందులోకి వెళ్ళిపోతాం మనం ఆ వేళకి పడిపోవాలి తిండి సో ఆ ఫలితం దక్కుతుంది అది కూడా మంచిదే కాబట్టి మనం దేవాలయాల్లో కట్టేది ఇవన్నీ కూడా ఫలితాన్నే ఇస్తాయి అయితే ఇప్పుడు దీని మీద ఏమిటి ప్రశ్న నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వినాయక్ చదువుతుంది ఏం చేస్తాం సహజంగా ఒక రోజు అన్నదానం పెట్టుకుంటాం అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్ లేకపోతే అందరం కలిస్తే కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కావచ్చు లేదా ఎవరు లేని వారికి మీరు అన్నట్లుగా అన్నం కోసం ఎదురు చూసేవారికి అన్నం పెట్టడం ఆకలి కోసం ఎదురు చూసేవారికి ఇక్కడ మనకి సేమ్ ఫలితం ఉంటుందా అక్కడ ఉంటుందా అనేది నా అనుమానం దానం అన్నం ఎక్కడైనా ఒకే ఫలితాన్ని ఇస్తుంది ఒకటి ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది సంతృప్తిని సంతృప్తి మనకు అది కావాలి కదా అవును మనకు కావాల్సింది ఏంటి సంతృప్తి అంతే మనకు సంతోషం ఇప్పుడు ఏ అనాథ శరణాలయాల్లోనూ వాళ్ళకి భోజనం ఉంటుంది కాకపోతే షడ్ర సోపేతంగా ఉండకపోవచ్చు ఆ షడ్ర సోపేతమైన భోజనం పెట్టి వాళ్ళందరూ సంతోషంగా తిండి అది చూస్తే మనకి ఎట్లా సంతోషం మనకు మనసు నిండిపోతుంది మనకు కావాల్సింది అది ఫలితం అంటావా ఆ దాన ఫలితం ఒకేటే రకమైన ఫలితం చచ్చిపోతాడు మన అన్నాన్ని తీసి పెడతాం ఒక్కొక్కసారి అది జరుగుతుంది ఇవాళ రేపు మనం చేయట్లేదు పాత కథల్లో కనపడుతుంది తన అన్నం మా అనుకుని దానం చేయాలి అవునవును అది మహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే అది ఇప్పుడు దాన్ని చేయగలిగేవాడు ఎవడూ లేడు మంది మా అనుకుని ఎందుకు పెడతాం మనం అంతే కదా ఏదైనా ఫ్రెండ్ అయితే సగం సగం పంచు తింటాం ఒక ముద్దకు తింటాను అంతే ఉన్న దాంట్లోనే ఓ ముద్ద నీకు వేస్తామని నలుగురు తినేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా వస్తే తల ఓ ముద్ద తగ్గించుకుని వాళ్ళకి పెడతాం ఇదివరకు ఎవరన్నా సడన్గా ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళకి పెట్టేసేవాళ్ళు ఎవరన్నా వస్తే సడన్ గా అదే కూడా సెలెక్ట్ ఏమో అన్నం తినకుండా అని నేను మాత్రమే అనుకోవట్లేదు నాకు తెలిసి నేను చూసాను అమ్మగారు మా ఇంట్లో ఎవరన్నా గబుక్కుని వస్తే గనక అమ్మ భోంచేసేవాళ్ళు కాదు పెట్టేసే తలా ఒక ముద్ద పెరిగిన ఒక ముద్ద తగ్గించుకుంటే మూడు మనిషి ఉండే భోజనం వచ్చేస్తుంది పది మంది ఉన్న ఇళ్లలో ఇలా జరుగుతుంది కదా అది పెద్ద అంటే ఇది తప్పు కాదు ఎక్కువ కాదు అది కాదు తక్కువ కాదు రాత్రిపూట లేట్ నైట్ కరెక్ట్ గా వచ్చిన మనిషికి భోజనం వాళ్ళ బయటకు వెళ్ళినా వాళ్ళకి భోజనం లభించదు ఇవన్నీ దాన ప్రక్రియ కిందకే వస్తాయి మనం ప్రక్రియ అని పెద్ద పదం వాడక్కర్లేదు కానీ ఆట ఆహారపు వేళకి ఒక జీవి ఎవరైనా సరే మన చుట్టం పక్కం కాక కా దారి పోయే వాళ్ళైనా సరే మన వాళ్ళే అవక్కర్ల వాళ్ళకి ఆ వేళకి ఒక ముద్ద పెడితే అది భగవంతుడి అంశం ఉన్నట్టు మనలో శివుడే కదా అందరికి అన్నం పెట్టేవాడు అన్నపూర్ణేశ్వరే వేళకి అన్నం పెడుతుంది అండి ఆ వేళకి ఆవిడ వాళ్ళ అన్నం మన ఇంట్లో పెట్టించింది అలా ఇట్లా జరుగుతుంది బాగానే ఉంది అయితే మనకి సాధారణంగా ఈ సంతర్పణలప్పుడు భోజనాలు సరదా భోజనాలు అప్పుడు కనుక మనం కంట్రిబ్యూట్ చేస్తే ఈ దానం చేసిన ఫలితం వస్తుందా రాదా అన్న ఫలితం అన్న ఆలోచన ఉంటుంది ఇది దానంగా కాకపోయినా భోజనం పెట్టాం కదా భోజనం పెట్టాం కదా భోజనం పెట్టిన ఫలితం తప్పకుండా వస్తుంది మనం ప్రతి చోట చూస్తాం దాన్ని అన్ని ఈ మన వినాయక చవితి పందిళ్లలోనూ భోజనాలు శ్రీరామ పందిర్లలోనూ భోజనాలు బాగా కనపడతాయి దసరాలు ఈ శరణవరాత్రులప్పుడు కూడా దేవాలయాల్లో భోజన సదుపాయం ఉంది లేకపోతే అన్నదానం జరుగుతుంది సంతర్పణ జరుగుతుంది ఇలా రాసారు సమారాధన జరుగుతోంది కదా సమారాధన ఈ సమారాధన అంటే అందరికీ ఒకటే రకమైన ఆరాధన అంటే ప్రతి జీవిలోని ఉన్నటువంటి వైశ్వానరాగ్ని అంటారు కొట్టలో ఉన్న అగ్ని ఆ అగ్ని రూపంలో ఉన్న భగవంతుడిని అర్చించటం ఆ అగ్ని రూపంలో ఉన్న భగవంతుడికి ఏమిటి ఇవ్వవలసింది ఆహారమే అంతే సమయానికి అది ఎప్పుడు ఆకలిస్తుందో అప్పుడు అన్నం పెట్టడం ఆ వేళకి అన్నం పెడితే భగవంతుణ్ణి అర్చనచ్చినంత ఫలితం లభిస్తుంది అది పక్కింట్లో పక్కవాడికి పెట్టామా వెనకవాడికి పెట్టామా పేదవాడికా ధనికుడుకా అని కాదు మీరు అన్నట్లుగా పేదవాడికి పెట్టామనుకోండి ఎక్కువ తృప్తి తృప్తి మనకి మనకి పోనీలే పాపం వీడికి అన్నం లేదు ఇవాడు ఈ మన ఇంట్లో వాడి వాడు అంటాడు బాబు మూడు రోజులైంది అన్నం తిని ఇవాడు నిజేతో పట్టాడు అన్నం తిన్నా సంతోషంగా ఉన్నాను నేను వాడన్న ఆ మాట మనని సంతోష పెడుతుంది అంతే ఎన్నాళ్ళు అయిన మజ్జిగ పోసుకున్న అన్నం తిని చాలా మంది అంటారు ఊళ్ళల్లో మజ్జిగలు దొరకవు ఎండాకాలం చాలా బాధపడతారు ఇప్పుడు లేదు ఇదివరకటి కాలంలో ఉండేది ఎందుకు రమ్మగారు ప్రతి ఒక్కరికి పాడి ఉండేది కదా పాడి ఉంటే ఎండాకాలం చేయా పాడి తగ్గిపోతుంది వర్షాల్లో కూడా ఈ మన ఏదైనా ఏమంటారు అంటే మాసూళ్ళప్పుడు పిచ్చిగా దోమలు చేయ పాలు తగ్గిపోతాయి గొడ్లకి అది ఎప్పుడు అంటారంటే ఊడుపులప్పుడు అప్పుడు బాగా దోమలు నీరు ఉంటుంది యువక ఎక్కువ ఉంటుంది చేలల్లో యువక ఎక్కువ ఉండి పిచ్చి దోమలు ఆ దోమలకి అసలు గుడ్లు పాలు ఇవ్వవు పాలు తగ్గిపోతాయి ఆ కేంద్రాన్ని పోసే పాలు బలవంతంగా పోయవలసిన పాలు పోస్తారు పాపం ఏవో కొన్ని వతనంగా పోయవలసిన ఇళ్లలో పాలు తగ్గిపోతాయి మజ్జిగలు పల్సలు చేసుకోవాలి ఏమిటి బోల్డ్ అని గొడ్లుండే ఉండే మా ఇంట్లో కూడా వచ్చేది పెరుగులేదు ఇవాళ మజ్జిగ ఎందుకంటే పాలు తగ్గిపోయినాయి అని అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు అలాంటప్పుడు ఎండాకాలం ఎవరిళ్లలో చెంబులు గిన్నెలు నిండా మజ్జిగలు ఉంటాయి ఉండవు కదా మజ్జిగలు ఉండవు మజ్జిగ పోసుకుంటే మజ్జిగ లేదు నాయనని చెప్పేసేవాళ్ళు చల్లంటే నీళ్ళగా ఉండేది అయిందా మా చిక్కటి మజ్జిగ పోసుకుని అన్నం తిని అంటే ఇప్పుడు ఎండవాళ్ళప్పుడు ఎవరైనా వస్తే ముష్టివాళ్ళు వచ్చారనుకో అన్నం పెట్టేవాళ్ళు వాడు కొబ్బరి చెట్టు కింద కూర్చుని రెండు బాదమాకులు కుట్టుకుని చక్కగా కూర పచ్చడి వేసుకుని మా ఇళ్లలో పప్పులు ఎక్కువగా ఉండేవి పప్పు ఎక్కువ అప్ప కూర వేసుకుని అన్న దీన్ని మజ్జిగ పోసుకుని అబ్బా మజ్జిగమ్మా చిక్కటి మజ్జిగ ఏం గుడ్ అని అడగటం ముష్టి వాళ్ళు నిజంగా గొడ్లను చూసి అటు ఈ పాలు దీని ఇది అని తెలుసుకోవడం మళ్ళీ గేదెలు ఉన్నాయమ్మా మన దగ్గర పాలు చిక్కగా ఉంది మజ్జిగ చిక్కగా ఉంది అప్పుడు వా వాడి ఇచ్చే సంతోషం చూసావా సంతృప్తి అది చాలా పెద్దది అతని మాట చూస్తే చాలు మనకి వచ్చిన వ్యక్తి హాయిగా అతను సంతోషంగా తిని నేను ఇటు మీ చేత్తో తిన్నానమ్మా మళ్ళీ ఇప్పుడు వచ్చే అన్నం తింటానికి అంటే అసలు అది ఎట్లా ఉంటుంది కొండెక్కినట్టు ఉంటుంది మనకి అనుభవిస్తే అనుభవిస్తేనే తెలుస్తుంది ఈ మామూలుగా అందరం కలిసి భోజనాలు చేసేటప్పుడు మనకు అదొక క్యాషువల్ థింగ్గా ఉంటుంది మనకు తెలియదు మనం శరణాలయాల్లో అసలు అన్నార్థులుగా ఉండే వాళ్ళకి అక్కడ అన్నం పెడితే మనకు ఒక సంతోషం కలుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ చేద్దామనిపిస్తుంది జయ అవునండి ఇంకా చెయ్యాలి ఇట్లాంటివి అవును పాపం ఇలా ప్రతిసారి చేద్దాం ప్రతి పండక్కి చేద్దాం మన వాళ్ళు ఎవరికైనా ఇక్కడ ఫలాంటి చోట వీళ్ళు కొంత చిన్న గ్రూప్ ఉంది ఒక పదిహేను మంది పిల్లలు ఉన్నారు అంటే మన వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు అనుకో అవన్నీ మనకి సంతోషాన్ని ఇస్తాయి ప్రధానమైనది ఏంటంటే ఆత్మ సంతృప్తి నేను ఒక దానం చేస్తున్నా ఒక మంచి పని చేస్తున్నా ఒక సహాయం చేస్తున్నాను అనేది ఆ తృప్తి కోసమే ఇలా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు మన వాళ్ళు పాత పద్ధతి కదా ఇంకా మెల్లిగా మనం అట్లా చేస్తుంటే ఏమవుతుంది మనలాంటి వాడే కూడా పిడికి మాత్రం అన్నం ఎందుకు ఉండకూడదు అని అనిపించద్దు అప్పుడు మనకి సహాయం చేసే గుణం పెరుగు పెరుగుతుంది పిల్లలకి నేర్పిస్తే అవి ఇంకా ప్లస్ అవుతాయి ఎక్కడైనా సమాధనలో మన డబ్బులు కూడా పెడితే మంచిదే అదేం తప్పేం కాదు అదంతా కూడా దానం కిందే మంచి ఫలితాన్నే ఇస్తుంది ఇది ఇచ్చే సంతృప్తి అది ఇచ్చే ఫలితము రెండు సమానం కాదు ఇది ఎక్కువ ఇది మనం బాగా ఫీల్ అవుతాం కదా సో ఈ ఫీలింగ్ కోసమని ఇలాంటివి చేయాలి రైట్ ఫలితం కోసం అన్ని రకాలు చేయొచ్చు ఎక్కడికైనా దేవాలయానికి అండి మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఒక మాట చెప్పండి అండి దేవాలయాలకు వెళ్తాం అర్చక స్వామికి వేస్తాము హుండీలో వేస్తాము ఇక్కడ భోజనం ఉంది అంటే ఇలా దానం జరుగుతుంది అంటే కనీసం ఒక వంద రూపాయలైనా అక్కడ కట్టండి పెద్ద పెద్ద అమౌంట్స్ కట్టగలిగే మహానుభావులు మంచిదే మామూలు వాళ్ళు కూడా ఓ పిల్లాడి పేరుతోటో ఓ పిల్లల పేరుతోటో ఒక మాట అనుకుని బర్త్డేకో ఇంకోటో వాళ్ళ డేట్లు కూడా కా డేట్ని చేయము అని కూడా అడుగుతారు సింపుల్ అన్నదానం జరుగుతుంది కొన్ని చోట్లయితే ఓ రెండు రొట్టెలు ఓ పల్చట్టు కూర కొంచెం సాంబారు కొంచెం మధ్యాహ్గానం మధ్యాహ్నం వేళకి ఇంకేం దొరకపోతే అదే కాదు అమృతం మరి ఇంకో పది కిలోమీటర్లు దిగానే ఏమీ దొరకదు పూర్లో ఇదే తినేద్దాం అనుకుంటారు అవును అసలు ఆ టైంకి ఎవరికైనా అన్నం పెట్టేందుకు మన వందలో ఒక పావలా ఖర్చు అయినా అది మనకి ప్లస్ బా అద్భుతం ఉందమ్మగారు కాబట్టి ఎక్కడ దేవాలయంలో ఇది ఉంది అంటే మీరక్కడ భోజనం చేసినా చేయకపోయినా కాంప్రమైజ్ కావద్దు కావద్దు ఒక్క వంద మినిమం వంద రూపాయలు తర్వాత మీ శక్తి మీ ఓపిక అంతే నమస్తే నమస్తే నమస్తే